హల్లులు ఎట్లున్నారు అందరూ? కొంచెం ఒక్క స్టెప్ ముందుకు రండి. హల్లులు ఎట్లున్నారు అందరూ? ముందుగా మీడియా మిత్రులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ అవకాశం సురేష్ గారు కల్పించారు నాకు. చాలా బాగా చేసిన ఈ సినిమాలో అసలు అంజిమామ అంటే ఎంజాయ్ మామ అని మేము ఫేమస్ తోటి ఇటు కొట్టినాం. సో దాని రాజమౌళి సార్ గారు ట్విట్టర్లో ఎస్పెషల్లీ అంజిమామ అని పెట్టారు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మహేష్ బాబు గారు కూడా దాన్ని మీ టీంకు కృతజ్ఞతలు అని చెప్పారు. సో ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఒక ఇంట్లోకి వెళ్ళి అంటే ఒక ఊర్లో ఒక ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు ఉంటుంది ఇది. మీరు తప్పకుండా ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి చిన్నలు పెద్దలు అందరూ తప్పకుండా చూడగలరు. అందరూ చూడదగ్గ చిత్రం ఇది. సో ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా ఉంటుంది. సో అందరూ న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. సో నరేష్ సార్తో చేయడం ఇది ఫస్ట్ టైం. నాకు కొంచెం భయం టెన్షన్ ఉంటుండే. కాకపోతే అవన్నీ మా సురేష్ డైరెక్టరు దగ్గరుండి అవన్నీ పోగొట్టిండు. తర్వాత దీనిలో అంజి కానీ, నవ్య గారు కానీ, రాహుల్ రామకృష్ణ, తర్వాత ప్రొడ్యూసర్ గారికి వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. ఈ సినిమా జూన్ 9న అన్ని థియేటర్లో రిలీజ్ కాబోతుంది. సో తప్పకుండా అందరూ చూడగలరు. ఇప్పుడైతే ఎంజాయ్ అయ్యి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినప్పుడు నాకు చాలా భయంగా ఉండేది, బట్ తర్వాత బాగా చేసాము మొత్తం అందరం కలిసి. సో మీకే తెలుస్తుంది, జూన్ 9 థియేటర్స్కి వెళ్ళి చూడండి పక్కా. మీరైతే మనీకి మీరు వాల్యూ ఇచ్చిన స్పెండ్ చేసిన దానికి బాగా హ్యాపీ ఫీల్ అయ్యి అయితే వస్తారు మీరు రిటర్న్ వచ్చినప్పుడు. సో పక్కా వెళ్ళి చూడండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ ఎవరీవన్. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ టు ఆల్ ది ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. And Sidhu, I am a great admirer of your work and a big fan of yours. It's such a special feeling to have you here. Thank you so much for coming. Inka na vishyaniki vaste I'm very happy, nervous, tensed and chala excited ga unnanu. Endukante Intinti Ramayanam cinema naaku chala special. Ilanti oka manchi katha naaku dorukadam and Marthi Garu, Vamshi Garu laanti passionate filmmakers venakala undi cinema ni munduku teeskuravadam, it's truly a blessing. సో ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? పిక్చర్ అవి బాకీ హే మేరీ దోస్త్. సో నేను చెప్పేది ఒకటే, ఒక 2 గంటలు మీ తలకాయ నొప్పులు మీ టెన్షన్లన్నీ పక్కన పడేసి మా ఊరికి వచ్చి సరదాగా మా ఇంట్లో కూర్చొని మా ముచ్చట్లు చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొని మమ్మల్ని బ్లెస్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ ఆ మూవీ ఇన్ ద థియేటర్స్. జూన్ 9న రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నవ్య, ఇది ప్రతి ఇంట్లో జరిగే రామాయణమే అని చెప్తున్నారు. సో మీ ఇంట్లో ఏదైనా రామాయణం జరిగింది, అది మాకేమన్నా షేర్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మాకు రాయడానికి కావాలి కంటెంట్, అందుకని. లేదండి, నేను ఒక రామాయణం పట్టుకొని కథగా తీసుకొస్తాను నెక్స్ట్. ఓ, మీ ఇంట్లో జరిగిన రామాయణాన్ని మళ్ళీ ఇంకో కథగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సురేష్ తీసుకొచ్చారు కదా, నెక్స్ట్ నేను తీసుకొస్తాను. ఓకే, మేము ఇదే అనుకున్నాం, ప్రతి ఇంట్లో ఉండే రామాయణం కామన్గా అనుకున్నాం. అయితే మీ ఇంట్లో ఇంకా స్పెషల్గా ఉందన్నమాట. అయితే అని రకరకాల రామాయణం ఉంటుంది కదా, ఏట్లో అయితే ఏముంది. ఓకే, మరి వెంటనే డైరెక్టరేనా మీరు దానికి? అంతేనా? ప్రొడ్యూసర్ కూడానా? చూస్తానండి. సో థ్యాంక్ యూ నవ్య అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు డైరెక్టర్ సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది మీ ఇంటి రామాయణమేనా అండి? కాదండి, అందరింటి రామాయణం. ఓకే, సూపర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి, అలాగే మా ప్రొడ్యూసర్స్కి, నిరంజన్ గారికి, ఆహా CEO గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంటింటి రామాయణం సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము అంటే మెయిన్గా నా ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మారుతి గారికి, వంశీ గారికి. అనుకున్న టైంలో అనుకున్న లొకేషన్స్లో సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. మెయిన్ రీజన్ ఇంకా నేను నా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మెయిన్గా నరేష్ గారికి అండ్ రాహుల్కి, నవ్య గారికి, గంగవ్వ, ఆర్టిస్టులందరికీ, అలాగే నా టెక్నీషియన్స్ కూడా. ఎందుకంటే నా DOP కానీ, నా ప్రొడక్షన్ డిజైనర్ శ్రీపాల్ ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న మా లిమిటెడ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందులోనే ది బెస్ట్ అవుట్పుట్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డాం. అనుకున్న టైంలోనే సినిమా కంప్లీట్ చేసాం. ఫైనల్గా మీ అందరం అంటే అవుట్పుట్తో చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇకపోతే ఇంటింటి రామాయణం సినిమా గురించి చెప్పాలంటే అందరూ సాధారణంగా చెప్తారు మా సినిమాలో పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి ఇలా చెప్తారు. బట్ ఈ ఇంటింటి రామాయణం సినిమా మీరు చూస్తే మీకు ఏమొస్తుంది, చూడకపోతే లైఫ్లో మీరు ఏం మిస్ అయిపోతారు అనేది నేను సింపుల్గా చెప్తాను. లైఫ్లో మనందరికీ కొన్ని కొన్ని మూమెంట్స్, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ స్వీట్ మెమొరీస్లో ఉండిపోతాయి. లైక్ మన ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ఎటైనా టూర్ వెళ్ళినప్పుడు కానివ్వండి, చాలా రోజుల తర్వాత మన కజిన్స్ని కలిసినప్పుడు, లేదంటే మన ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ మూమెంట్స్ అన్నింటినీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఇష్టపడతాం. అవి గుర్తొచ్చిన ప్రతిసారి హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే ఈ ఇంటింటి రామాయణం సినిమాని థియేటర్లో మీరందరూ మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీకు ఇష్టమైన వాళ్ళతో కలిసి థియేటర్లో చూస్తే ఆ సినిమా చూసిన మూమెంట్స్ అన్నీ ఖచ్చితంగా మీ అందరికీ ఒక లైఫ్ టైం స్వీట్ మెమరీలా గుర్తుండిపోతాయి. అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సినిమాని ఖచ్చితంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. జూన్ 9న థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇంకోటి ఆడియన్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్ని థియేట్రికల్గా ఎంకరేజ్ చేస్తే కొత్త డైరెక్టర్స్ కానీ, నాలాంటి వాళ్ళకి ఇంకా కొత్త కొత్తగా కథలు రాయడానికి కానీ, ఈ రియలిస్టిక్ అంటే ఒక రియలిస్టిక్ సినిమాలు చేయడానికి కానీ ఒక కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేదంటే అవే 4 పాటలు, 3 ఫైట్లు, లేదంటే హీరోల కోసం కథలు రాసి, లేదంటే వేరే ఎక్కడో లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన కథల్ని ఇక్కడికి అడాప్ట్ అవ్వకుండా ఏదో రుద్దినట్టు చేసినట్టు అటువంటి సినిమాలే వస్తూ ఉంటాయి. దయచేసి మీరు ఇటువంటి సినిమాలు కూడా ఎంకరేజ్ చేయండి. థియేటర్ జూన్ 9న థియేటర్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సిద్ధు అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమ్మింగ్. మాకు నువ్వు రాగానే నాకు కొంచెం ధైర్యం వచ్చింది, మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ అన్న. అండ్ జూన్ 9న అందరూ థియేటర్లో సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్. సో ఇప్పుడు ఆహా కాంటెంట్ హెడ్ వాసు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ముందుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ లాగా వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ గారికి బిగ్ థ్యాంక్స్. సిద్ధు గారితో మా ఆహా అసోసియేషన్ యాక్చువల్లీ గోస్ లాంగ్ బ్యాక్ అండి. వీవ్ డన్ 2 films టుగెదర్, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా. అండ్ సిద్ధు ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. తర్వాత డీజే టిల్లుతో సక్సెస్ పీక్స్ చూసాము. సో హీఈస్ యాక్చువల్లీ ఆర్ లక్కీ చామ్. సిద్ధు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఐ హోప్ ఈ లక్కీ చామ్ రబ్స్ ఆన్ టు దిస్ ఫిలిం అండ్ ఇంటింటి రామాయణం బికమ్స్ అ సూపర్ హిట్. మంచి కథల్ని ప్రేక్షకుల దగ్గరికి తెద్దాము అన్న థాట్, ఇంకేం చేయొచ్చు మేము ఎలాగో ఆహాలో చాలా చేస్తున్నాము అనుకున్నప్పుడు థియేటర్కి కూడా చాలా కథలు తీసుకెళ్ళచ్చు, ఆ కథల్ని మనం ఎందుకు ఆపాలి, థియేటర్కి కూడా తీసుకెళ్దాము అన్న ఆలోచన వచ్చినప్పుడే ఈ ఆహా స్టూడియో స్టార్ట్ అయిందండి. ఆ ఆలోచన స్టార్ట్ అవ్వగానే ఎలా తీసుకెళ్దాము అని 2 of ఆహాస్ వెరీ బిగ్ సపోర్టర్స్ అండ్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ వంశీ గారు అండ్ మారుతి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఒక కథ చేద్దాము మనము అని చెప్పి డిసైడ్ అయ్యి అప్పుడు ఇంటింటి రామాయణం అనే థాట్ స్టార్ట్ అయింది. వంశీ గారు, మారుతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఫిలిం. అప్పుడే సురేష్ని కలవడం జరిగింది ఒక 1.5 to 2 years బ్యాక్. అండ్ అక్కడి నుంచి సురేష్తో పాటు మా ఈ ఇంటింటి రామాయణం జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఉన్నప్పుడు బహుశా మేము ఒక 5-6 స్టార్ట్ అయిన జర్నీ, దాని తర్వాత టెక్నీషియన్స్ అని కాస్ట్ క్రూ మెంబర్స్ అందరితో స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఇవాళ మీరు ఈ ట్రైలర్ చూస్తున్నారు. పేరు పేరున అందరి టెక్నీషియన్స్కి, మౌలి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ కాస్ట్ విషయంలోకి వస్తే నరేష్ గారు, రాహుల్ రామకృష్ణ, నవ్య, అంజిమామ, అంజీ, స్టీఫెన్ వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. జూన్ 9th మీరందరూ కూడా మీ మొత్తం ఫ్యామిలీతో, ఇందాక సురేష్ చెప్పినట్టు మీ ఫ్రెండ్స్తో అందరితో థియేటర్కి వచ్చి 100% ఎంజాయ్ చేస్తారు. సీ యూ ఇన్ ద థియేటర్స్ అండి జూన్ 9th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆహా CEO రవికాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ మా నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇప్పుడు యాజ్ వాసు హ్యాస్ ఆల్రెడీ సెడ్, దిస్ ఇస్ అ బిగ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఆహా స్టూడియోస్ and Meerandaru, please come and watch it in the theatres, enjoy it with your family. And once again, thank you to Marthi Garu, Vamshi Garu, and Sidhu Garu for being our chief guest here. Thank you. Thank you, Ravikanji. Thank you so much. And ante general ga naaku telusu Naga Vamshi Garu maatladani, kaani maatladali kada Sidhu Garu maatladalani demand chestunnappudu ledantandi anni success meet lo Vamshi Garu maatladaranta. So ippudu Marthi Garu maatladalsinga korukuntunnam. Good evening everyone. Intinti Ramayanam. నా దగ్గర యాక్చువల్గా 5 years పాటు మా అసిస్టెంట్గా చేసిన సురేష్ ఈ సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, రూట్స్లోకి వెళ్ళి యాక్చువల్గా తను చేసిన సినిమా ఇది. నిజంగా చాలా బాగా తీశాడు. ఈ సినిమాని డెఫినెట్గా మీరు చూసి ఒక మంచి సినిమా, రీసెంట్గా వచ్చిన బలగం సినిమా లాగా ఈ సినిమా కూడా తెలంగాణ కల్చర్లో ఒక కొత్త పాయింట్ని తీసుకుని చాలా బాగా చూపించాడు. అంటే బంధాల పట్ల అతనికి ఉన్న అవగాహన ఎంత బాగా చూపించాడు అనేది ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమాని బిగినింగ్ నుంచి యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసిన మా ఫ్రెండ్ వెంకట్ గారు, అట్లాగే గోపి గారు రాలేదు, నాగవంశీ గారు యాక్చువల్గా ప్రజెంట్ చేయడం నా ఫ్రెండ్. ఎందుకనంటే ఫస్ట్ ఆయన దగ్గరికి పంపించిన తర్వాత సినిమా కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారు. దాని తర్వాత అరవింద్ గారు కూడా విన్నారు. అరవింద్ గారు ఆహాలో ఇది ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు. అట్లా ఈ కథ బాగా వచ్చింది. చాలా రోజులు కష్టపడి తీసిన సినిమా. అన్ని సినిమాలాగానే అందరి సినిమాలు ఎలా ఆడుతున్నాయో అలాగే ఈ సినిమా కూడా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఆర్టిస్టులందరికీ కూడా చాలా థ్యాంక్స్. యాక్ట్ చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది ఈ సినిమా. అట్లాగే ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన, ఈ సినిమాకి విషెస్ చెప్పడానికి వచ్చిన అవర్ సిద్ధు, నిజంగా ఎందుకంటే తనకి తెలుసు అంటే కష్టం చిన్న, అంటే తను మౌల్డ్ చేసుకుంటూ ఒక సినిమాని ఎంత బాగా ప్రేమించి తీస్తుంటాడు. అట్లాగా ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత తను కూడా రావడం ఇక్కడికి చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మారుతి టీమ్స్తో ఇలానే మంచి కంటెంట్స్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మరి ఇప్పుడు మీరందరూ ఇక్కడ వెయిట్ చేసేది దీనికోసం. యా నాకు కొన్ని వేవ్స్ తెలుసు. అందులో బాగా సూపర్ ఫేమస్ కలెక్షన్లో వర్షం కురిపించిన వేవ్ ఏంటంటే డీజే టిల్లు. మామూలుగా కాదు, అట్లుంటుంది. సో మరి అట్లుంటుంది అనిపించి సక్సెస్ రుచిని చూపించిన డీజే టిల్లుగా మన ముందుకు వచ్చిన సిద్ధు విల్ స్పీక్ నౌ. ఉంటుంది. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ. వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఇందాక ఇంటింటి రామాయణం ట్రైలర్ మనం చూసాం 2 times. చాలా బాగుంది. మారుతి గారు మెన్షన్ చేసినట్టు రీసెంట్ వేవ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏవైతే వచ్చాయో, బలగం తర్వాత మొన్న మేం ఫేమస్ వచ్చింది. అండ్ ఐఎమ్ క్వైట్ సర్టన్ దట్ ఇంటింటి రామాయణం కూడా అదే లిస్ట్లో ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ లాగా జాయిన్ అవుతుంది. అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో బికమింగ్ కమర్షియలీ సక్సెస్ఫుల్ ఇవాళ సినిమాలు. దానికి ముందు రిలీజ్ అయిన సినిమాలే ఎగ్జాంపుల్స్. సో ఐ థింక్ ఇంకా ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ ఏది లేదండి. ఇంకా ఖర్చు ఎక్కువ సినిమా ఉంటుంది, ఖర్చు తక్కువ సినిమా ఉంటుంది. ఐ థింక్ ది ఐడియా చాలా రిచ్గా ఉంది, చూడడానికి ఐడియా పెద్దగా ఉంది. ఒక ఫ్యామిలీలో జరిగే డ్రామాని చూపించడం. And I want to wish AHA also for this. I think this is your first theatrical, right? So OTT ki content produce cheyadam kaakunda theatrical ki first time produce chestunnaru content. So I want to wish them all the very best, and Venkat garu producer, and Nagavamsi anna and Marthi garu also. He is associated with this project. So quality చాలా బాగుంటుంది. అన్ని ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్లో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయని చెప్పడానికి ఇనఫ్ గుడ్ నేమ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ద కాస్ట్ ఆల్సో, సినిమాలో చేసిన నవ్య కానీ, స్టీవెన్ మధు అండ్ అంజిమామ మీరు, అండ్ చైత్ర నువ్వేంటిట్రా ఈ అమ్మాయి అనుపమ పరమేశ్వరానికి ఫోన్ చేసి నాతో హీరోయిన్గా చేస్తానని చెప్పిందంట. చెప్పావా నువ్వు? చెప్పాను. కొంచెం చిన్నదాని వైపు నువ్వు నాకు. అబ్బా అట్లుంటుంది చైత్రతోటి. So all the very best to the entire team and Suresh, director also. All the very best. Ee cinema blockbuster ayi next nu kuda fights unna cinema tiyalani korukuntunnanu nenu. Adi right amala. Etlundi poster etlundi monu ochindi. Good. See you on. Huh? Okay. See you on September 15th. Thank you.